హాయ్ అండి, అందరికీ నమస్కారం. లేడీస్ హాస్టల్ రెండో భాగంలోకి వెళ్ళిపోదాము. అయితే వెళ్ళబోయే ముందు మొదటి భాగంలో జరిగిన కథ ఏంటి అంటే, కిరణ్ మాయి ఒక సైకాలజీ చదువుకున్న స్టూడెంట్. కిరణ్ మాయికి రాయన్నకి వివాహం జరిగింది. రాయన్న ఒక క్రికెట్ ప్లేయరు. అలాగే వారిద్దరికి వివాహం అయినాక ఎలా దగ్గరయ్యారు అన్నది మనం ఆ కథలో మొదటి భాగంలో చూసాము. అలాగే వారిద్దరి మధ్యలో జరుగుతున్న సంభాషణల మధ్యలో కార్ల్ మార్క్స్ గురించి వచ్చింది. కార్ల్ మార్క్స్ గురించి ఏమన్నాడో తన భర్తకి చెప్తూ ఉంది. అదే సంభాషణ ఇప్పుడు మనం వినబోతున్నాం. కార్ల్ మార్క్స్ ఏమన్నాడో మీకు తెలుసా? ఏమన్నాడు? బలీయమైన ప్రేమానుబంధాన్ని ఏర్పరిచే మహత్తరమైన శక్తి కేవలం అనుభూతే అన్నాడు. సోమరితనం, నిస్సహాయత ప్రేమానుబంధాన్ని ఏర్పరచలేవు. జీవితాన్ని ఆనందించదలుచుకుంటే అన్నింటికన్నా ముందు నువ్వు ఆస్వాదించగల శక్తి అలవర్చుకోవాలి. అలాంటి శక్తి కావాలి అంటే నువ్వు నీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి, పరిసరాల నుంచి ప్రేరణ పొందగలిగి ఉండాలి అన్నాడు. నాకు ఈ కొటేషన్ అంటే చాలా ఇష్టం. కంటది కూడా వచ్చు. వ్యక్తి వ్యక్తితో, చుట్టూ ఉన్న ప్రకృతితో మనకు గల సంబంధం కాల్పనికతతో కాక స్వంత ఆలోచనతో, ఇష్టతతో, స్పష్టమైన రూపంలో, వాస్తవిక రూపంతో కూడుకున్నదై ఉండాలి. వ్యక్తపరిచే ప్రేమతో ప్రేరణ కలిగించలేని వారు ప్రేమించడానికి అనర్హులు. వాస్తవికతకు తట్టుకోలేని ప్రేమ నిరర్థకమైనది. అతడు విపరీత కళ్ళతో ఆమె వైపు చూస్తూ, నువ్వు చాలా తెలివైన దానివి అన్నాడు. నా తెలివితేటలు ప్రదర్శించుకోవడానికి కొటేషన్ చెప్పలేదు. నువ్వేమిటి ఆలోచిస్తున్నావు అని అడిగితే, మన మధ్య అగ్రిమెంట్ ఉంది కాబట్టి నేను ఆలోచిస్తున్నది నిజాయితీగా చెప్పానంతే. కార్ల్ మార్క్స్ ఇంత లోతైన ప్రేమపూరిత అనాలిసిస్ ఇచ్చాడని నాకు తెలీదు అన్నాడు అతను. ఆమె నవ్వి, మీకే కాదు చాలామంది మార్క్సిస్టులకే తెలీదు, అంది. టైం ఎంతైంది? ఆమె ఖాళీ చేయి చూసుకొని, నేను వాచి పెట్టుకోలేదు అంది. అతడి గదిలో గడియారం కోసం వెతికి అది లేకపోవడంతో విసుగ్గా, వీళ్ళకి అసలు బుద్ధి లేదు, గదిలో గడియారం పెట్టకపోతే ఏదెప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటాం అన్నాడు. అతడు అన్నదేమిటో ఆమెకి క్షణం తర్వాత అర్థమైంది. ఆమె నవ్వాపుకుని, తెల్లవారుజామున 3 పంపు వస్తుంది, 5 వరకు నీళ్ల శబ్దం వినిపిస్తుంది, నీళ్ళు ఆగిపోయిన 6 అంది సూచన ఇస్తున్నట్టుగా. చూసావా, భుజాల మీద తెలివైన తల ఉండాలి అందుకే అన్నాడు. లేకపోతే కనీసం భార్య అన్నా తెలివైనదై ఉండాలి. ఎందుకని అడగవేం? ఎందుకు అంది. ఆ తల మన భుజాల మీద ఉంటుంది కాబట్టి. కిరణ్మయి నవ్వేసింది. అతడు లైట్ ఆర్పాడు. బెడ్ లైట్ కాంతి ఆ గదిలో మందంగా పరుచుకుంది. నిశ్శబ్దపు కెరటం, మసక వెళ్తుని సుతారంగా స్పృశించి వెళ్ళిపోయిన వేళ, ఆదివారం పూట దూరదర్శన్ చూస్తావా? పక్కన ఒత్తిగిల్లుతూ అడిగాడు. సంబంధం లేని ఈ ప్రసక్తి అర్థం కాక అప్పుడప్పుడు చూస్తాను, ఏం అని అడిగింది. ఇక దిస్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ స్పాన్సర్డ్ బై. చాలు చాలు, ఇంకేమి చెప్పొద్దు, నాకు తెలుసు. ఏది, ఏది తెలుసు నీకు? ఏమీ తెలీదు, యాడమ్ అండ్ ఈవ్లు అంటూ చెప్పబోయాడు. ఇప్పుడు వాళ్ల గురించి ఏం చెప్పనక్కర్లేదు, నాకు తెలుసు. చూసావా, మనసులో దురుద్దేశం ఉంటే అన్నీ అలాంటి ఆలోచనలే వస్తాయి. నిజానికి నేను చెప్తామనుకున్నది బుక్ కీపింగ్ గురించి. ఆమె అనుమానంగా, బుక్ కీపింగ్కి యాడమ్ ఈవులకు సంబంధం ఏంటి అంది. లూజ్ లీఫ్ సిస్టమ్ కనుక్కున్నది వాళ్లేగా. ఇలా ఆమె చప్పున బ్లాంకెట్ కప్పుకుంటూ, మై గాడ్, మాటల్లో పెట్టి ఏం చేస్తున్నారు మీరు అని గద్దించింది. ఎస్కవేషన్, కపిల్ దేవ్కి ద్రోహం చేయకు. అతను ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఏ గర్ల్స్ జియోగ్రఫీ రివీల్స్ హర్ హిస్టరీ అన్నాడు. చరిత్ర శోధించే వాళ్ళని అడ్డుకునేవాళ్ళు ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ప్రభుత్వాధికారులుగా పుట్టి నానా బాధలు అనుభవిస్తారట. కపిల్దే చచ్చినా అలా అని ఉండడు. ఇది కూడా ప్లేబాయ్ జోక్ అయి ఉంటుంది. చెప్పినా నమ్మకపోతే నీ కర్మ. మీరింకేం చెప్పనవసరం లేదు. ఇలా చెప్పటం నాకు ఇష్టం అనుకున్నావా ఏమిటి? ఇదంతా మా సదాశివ శాస్త్రి సలహా. అతనెవడు? నా స్నేహితుడు. నీలాగే కాస్త సైకాలజీ చదివాడు చిన్నపిల్లల. నేను చదివిన 5 సైకాలజీలోనూ ఇటువంటిది ఏమీ చెప్పినట్టు లేదే. అదే మరి, మీకు మాకు తేడా. మీరంతా ఏదో గుడ్డెత్తు చేలో పడ్డట్టు చదివేస్తారే కానీ లోతులకు వెళ్ళి శోధించరు. ఓహో, ఇంతకీ మీ సదాశివ శాస్త్రి ఏ యూనివర్సిటీ? రాయన్న గంభీరంగా, సర్వజనీన శాస్త్రాన్ని చదవడానికి ఏ యూనివర్సిటీలు అక్కర్లేదు కిరణ్మయ్యి. విశ్వవ్యాప్తమైన ప్రకృతే చాలు. కోవిలకు పాటెవరు నేర్పారు?
కొట్టబోయే క్రికెట్ బ్యాట్కు తిరగబోయేది స్పిన్ అని ఎవరు చెప్పారు? దర్బరా సింగ్ చాచి కొట్టకపోయి ఉంటే మా సదాశివ శాస్త్రి ఇంకా ఇలాంటి జీవిత సత్యాల్ని చాలా చెప్పేవాడు. దర్బరా సింగ్? మళ్ళీ వాడెవడు? నాలాగే పెళ్లికి ముందు మా శాస్త్రి సలహా పొందినవాడు, కానీ పాప మా సలహా సరిగ్గా ఫలించలేదు. కిరణ్మయ్య ఆసక్తిగా, ఇంతకీ మీ వాడిచ్చిన సలహా ఏమిటి అని అడిగింది. రాయన్న గాభరాగా, వద్దు కిరణ్మయ్యి, అలాంటివి తెలుసుకోవాలన్న ఆలోచన కలలోకి కూడా రానివ్వకు అన్నాడు. ఇంతకీ ఏమిటది? రెట్టించింది. ఆమె ఉత్సుకత ఎక్కువ అవగా మామూలు విషయమైతే అంత ఆసక్తి చూపించకపోవనేమో, కానీ సైకాలజీ ఆధారంగా భార్యాభర్త దగ్గరయ్యే విధానం ఏమిటబ్బా అని ఆమెలో కుతూహలం పెరిగింది. చెప్పక తప్పదా? సరే అయితే చెప్తాను విను. ఎప్పుడైతే నువ్వు ముద్దు పెట్టుకుంటావని నీ భార్య అసలు కలలో కూడా ఊహించదో, హఠాత్తుగా అప్పుడు ఆమెను ముద్దు పెట్టుకో. వద్దన్నా వినకు, గింజుకున్నా వదలకు. మనసులో ఇష్టం ఉండే ఆడాళ్ళిలా బింకం నటిస్తారని తెలుసుకో. ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఇలాంటి థ్రిల్స్ వల్లే భార్యలు భర్తలకి దగ్గర అవుతారు అని సలహా ఇచ్చాడు. పెళ్ళైన మొదటి రోజు నుంచి మా దర్బరా సింగ్ ఈ సలహా పాటించాడు. ఇదేమీ మరీ చావచిత కొట్టాల్సినంత చెడ్డ సలహా కాదే. కాకపోవచ్చు, కానీ మా వాడికి పు అనే అక్షరం కాలా వినిపించింది. ఉదాహరణకి ఆగాడు. ఏమిటి? చెప్పాగా, ఒకటి మరోలా వినిపించిందని. ఉదాహరణకి ఎప్పుడైతే అన్నది ఎక్కడైతే అన్నట్టు వినిపించిందనుకో. కిరణ్మయ్యకి ఒక క్షణం అర్థం కాలేదు. అతను చెప్పినట్టు అన్వయించి చూసుకుంది. అర్థం అవ్వగానే ఆమె మొహం నవ్వుతో ఎర్రబడింది. ఆ నవ్వు దాచుకోవడానికి ఆమె పక్కకు తిరిగి తల్లదిండిలో మొహం దాచుకుని నవ్వసాగింది. పెళ్ళైన మూడు నెలలకే వాళ్ళ ఆవిడ విడాకులిచ్చింది. ఆ తర్వాత ఎప్పుడో శాస్త్రి వాణ్ణి కలిసి తన్నులు తిన్నాడు. ఆ తర్వాత సలహాలు ఇవ్వడం మానేశాడనుకో. కాబట్టి ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, మాటల్లో పెట్టి మన పని పూర్తి చేసుకోవాలన్నమాట. బ్లాంకెట్ పైన లేదన్న విషయం కూడా తెలియనంతగా నవ్వించాలి. ఆమె తన వైపు చూసుకుని కెవ్వున అరిచింది. సమయం 11:50:10. ఈ గంటన్నరలోనూ ఇద్దరం దాదాపు 6 సార్లు కెవ్వున అరిచి ఉంటాం. బయట వినేవాళ్లకు అది అంత శుభప్రదం కాదు అన్నాడు. అందుకే పిచ్చి జోకులు వేయకుండా మామూలుగా మాట్లాడండి. మామూలుగా అంటే చూడండి, మీరన్నట్టు మనం కలుసుకుని పూర్తిగా 2 గంటలు కాలేదు. ఇంకా బోలుడి జీవితం ముందుంది. తొందర ఎందుకు? ఏవైనా మామూలు కబుర్లు చెప్పండి. అదే అడుగుతున్నాను, ఏవైనా అంటే మీ గురించి చెప్పండి. సైకాలజీ స్టూడెంట్వి, ఈ పాటికి అంతా తెలుసుకుని ఉంటావు. ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకునే మనిషివి, అంతకన్నా ఏం చెప్పను? అదిగో అలాగే దగ్గరికి రావద్దు. మంచి మంచి విషయాలు ఏమైనా చెప్పండి. మీ అమ్మగారి గురించి, నాన్నగారి గురించి, మనం ఎక్కడుందాం, మన భవిష్యత్ ప్లాన్స్ ఏంటి, ఇలాంటివి ఎన్నో మాట్లాడుకోవచ్చు, ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు. అవునా? హతవిధి, మొదటి రాత్రి అవన్నీనా? అలా అర్థం చేసుకుంటే తర్వాత బాగుంటుంది. తరువాత అంటే ఈరోజేగా? అనుమానంగా అడిగాడు. ఈరోజే, నీళ్ల పంపు వచ్చే లోపులో. ఆమె నవ్వాపుకుని, కనీసం ఆగిపోయే లోపులో అంది. సరే, నేను నీకు కావలసినట్లే అన్నీ మాట్లాడతాను, కానీ ఓ షరతు. ఇదంతా అయిపోయాక నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో ఒక సైకాలజీ స్టూడెంట్గా నీ అభిప్రాయం ఏంటో చెప్పాలి. కేవలం మెచ్చుకోవాల కోసం కాకుండా సిన్సియర్గా చెప్పాలి. ఆమె ఇబ్బందిగా చూసి, మొదటి 2 గంటల్లో ఏం తెలుస్తుంది? మొదటి ఇంప్రెషన్ బెస్ట్ అంటాను. జీవితాంతం కలిసి ఉండబోయే భార్యాభర్తల్లో కాదు, అందుకే ఒక భార్యలా కాకుండా ఒక సైకాలజీ స్టూడెంట్గా చెప్పమన్నాను. నీ తెలివితేటలు, అంచనాలు ఎంత కరెక్ట్ అవుతాయో చూద్దాం, నవ్వాడు. సరే చెప్తాను, నాకు సాధ్యమైనంతలో. ఆమె ఒప్పుకున్న అతడు తన భవిష్యత్తు ప్రణాళిక వివరించాడు. భారతదేశం తరపున క్రికెట్ టీంలో ఆడడానికి చేస్తున్న కృషి, అక్కడ జరిగే రాజకీయాలన్నీ వివరంగా చెప్పాడు. ఆమె శ్రద్ధగా వినది. ఇతడు పేరే రాయన్న, డిఫరెంట్. ఒక రంగంలో పైకి రావాలంటే పైకి ఎంత మామూలుగా కనిపించినా తప్పకుండా కృషి చేయాలి. మామూలుగా కృషి కాదు, జాతీయ స్థాయిలో పైకి రావడం అంటే అంత సులభం కాదు. అందులోనూ అతడు స్పిన్నర్, మంచి బ్యాట్స్మెన్నే, కానీ లెగ్ స్పిన్కి చాలా పోటీ ఉంది. అసలు స్పిన్నర్ అంటేనే కష్టం. రవిశాస్త్రి, మనీందర్ సింగ్ కాస్త వెనుకబడినా తిరిగి తప్పక వెనక్కి రాగలిగే శివరామకృష్ణన్, శివలాల్ యాదవ్ ఇంతమందిని అధిగమించి పైకి రావడం, అందులోనూ ఆంధ్ర జట్టులో ఆడుతూ అని అనుకుంది. ఏం సాధించినా ఇంకో 2-3 ఏళ్లలో సాధించాలి.
వయసు ఎక్కువయ్యే కొద్దీ ఛాన్సులు తక్కువ అన్నాడు. రోజు ప్రాక్టీస్ చేస్తారా? మొదట్లో చేసేవాణ్ణి. అసలు తెల్లవారుజామునే లేచి ఓ 2 గంటలు పరిగెత్తి ఎండలో నీడలో ప్రాక్టీస్ చేయాలి. కానీ నేను పనిచేస్తున్నది ఒక చిన్న ప్రైవేట్ కంపెనీ. రంజీ ఆడడానికి ఆంధ్రాలో గుర్తింపు అంతగా ఉండదు. నా శక్తి అంతా కంపెనీయే పీల్చేస్తుంది. కానీ మీకు మధ్యాహ్నం వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతి దొరుకుతుందనుకుంటానే. అది బ్యాంకుల్లో. అక్కడైతే గోటిబిళ్ళ స్థాయిలో ఆడేవాడు కూడా క్రికెటర్ పేరు చెప్పి మధ్యాహ్నమే వెళ్ళిపోవచ్చు. మీకు సెలవు దొరుకుతుందా? ఇస్తారు, కానీ జీతం నష్టం మీద. మీరు 2 సంవత్సరాలు సెలవు పెట్టండి. పెట్టి? అన్నాడు అతను విస్మయంతో. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అంతే. చూద్దాం, ఎందుకు టెస్ట్ ప్లేయర్ అవ్వరో, దృఢంగా అంది. కానీ జీతం లేకపోతే? మీకు అభ్యంతరం లేకపోతే నేను ఉద్యోగం చేస్తాను. అతడు కన్నార్పకుండా ఆమె వైపు చూశాడు. ఆమె అంది, మన కులానికి నాకున్న చదువుకి ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదు. ఒకవేళ జీతం తక్కువైనా ఎలాగో ఒకలా సర్దుకుందాం. ఆమె కంఠంలో నిజాయితీ, భవిష్యత్తు పట్ల ఆశా ధ్వనించాయి. ఇది మరీ ఆకాశానికి నిచ్చెన వేయడం అవుతుందేమో. అది పాత సామెత. కొత్త సామెత ఏంటో తెలుసా? వెంట్రుకను కట్టి కొండను లాగటం. వస్తే కొండ కదిలి వస్తుంది, పోతే వెంట్రుకు పోతుంది, అంతేగా. ఈ కాలంలో ఈ కొత్త సామెతని ప్రతి వాళ్ళు గుర్తించాలి. ఏదో ఒకటి చేయకుండా మన చుట్టూ ఉన్న పరిస్థితులను తిట్టుకుంటూ కూర్చుంటే ఎలా? మీరిక మిగతా విషయాలన్నీ మర్చిపోండి, క్రికెట్ మీదే ఏకాగ్రత నిలపండి. చాలా కాలం క్రితం ఫెస్టివల్లో నేను ఒక సినిమా చూశాను. 10 మైళ్ళ పరుగు పందెం నెగ్గటం కోసం ఒక యువకుడు పడే కష్టం. సముద్రపు ఇసుక తినెల మీద పరిగెత్తాడు. అలసిపోయి రొప్పుతూ ఆగకుండా చెమటలు తుడుచుకుంటూ అలా పరిగెడుతూనే ఉంటాడు. అతడి పాదాలు పగిలిపోతాయి. అడుగుజాడల్లో రక్తపు మరకలు పడతాయి. చివరికి కాళ్ళు యంత్రాలవుతాయి. మీరు అంత కష్టపడండి, చివరికి సెలెక్ట్ అవ్వలేదనుకోండి, మళ్ళీ ఉద్యోగంలో చేరిపోండి. నేను నా అట్లకాడ వంటగిన్నెలతో తిరిగి నా వంటింట్లోకి వెళ్ళిపోతాం, చెబుతూ ఆమె సగంలో ఆప్ చేసింది. అప్పటికి అతడి కళ్ళు బాష్ప నిలయాలయ్యాయి. ఆమె మొహాన్ని ఒక్క ఒదుటిన చేతుల మధ్యకు తీసుకొని కళ్ళతో ఆమె చెంపలకు తగిలేలా ఆర్తిగా, అదేదో వెంటనే కోల్పోయే నిధిలా ఆమెను గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె మెడవంపులో అలాగే మొహం దాచుకుని నిశ్చలంగా ఉండిపోయాడు. ఆమె కూడా అలాగే కదలే ప్రయత్నం ఏమీ చేయలేదు. మొదటిరోజు భర్త నుంచి ఆమె ఆశించేది అదే. కోర్కెలేని ముద్దు, మల్లెపూలు, మూసిన తలుపులు, తెల్లటి పక్క, ఎద్దులు, గాడిదలు, పక్షులు, పాములు, అన్ని జీవాలు కోరిక కలిగినప్పుడు ఒకేలా ప్రవర్తిస్తాయి. అటువంటి కోరికకి ఇంత పెద్ద రంగస్థలపు హంగులు అవసరం లేదు. వాటికన్నా పెద్ద అర్హతలు మనిషికి కొన్ని ఉన్నాయి. కమ్యూనికేషన్, ఫీలింగ్, ఆర్ద్రత, స్పందన. వీటన్నిటిని వదిలేసి తలుపులు మూయగానే అదే ఒక గొప్ప అవకాశంలా ముందుకు దూకడం ఆమెకి ఇష్టం లేకపోయింది. ఈ చివరి ముద్దుతో తామిద్దరూ ఎంతో దగ్గరైన భావం ఆమెలో కలిగింది. వాట్ డు యూ సే ఆఫ్టర్ యూ సే హలో కిరణ్మయ్యి? అవతలి వారు ఏం మాట్లాడతారో 10 నిమిషాలు విని నేనేం మాట్లాడాలి అనుకుంటున్నానో ఒక వాక్యం చెప్తాను. ఆఫ్టర్ యూ సే హలో, మై ఓన్లీ ఆన్సర్ ఈజ్ దట్ సెంటెన్స్. సరిగ్గా ఈ సంభాషణ అక్కడ జరుగుతున్న సమయానికి ఒకరోజు ముందు ఇక్కడికి 1000 కిలోమీటర్ల దూరంలో క్రికెట్ క్లబ్ మేడ మీద విశాలమైన గదిలో భారత జట్టు ఎంపిక విషయమై తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. చందు బోర్డే తన వాదనను వినిపిస్తున్నాడు. కపిల్ దేవ్ నిజమే ప్రపంచ చరిత్రలో అతడు ఒక మైలురాయిలా నిలబడిపోతాడు. కానీ అతడి వయసు 40 సమీపిస్తుంది. మనం ఇప్పటి నుంచే కొత్త రకాన్ని ప్రోత్సహించకపోతే ఇంకో 4-5 సంవత్సరాలు పోయాక కాస్త నిలబడి ఆడగలిగే వాళ్ళు మనకెవరూ మిగలరు. అందుకని బాగా ఆడేవాళ్ళని తీసేద్దామా? రాఘవరెడ్డి వెటకారంగా అన్నాడు. క్రికెట్ సెలక్షన్ బోర్డు అధ్యక్షుడు శ్రీరామన్ మాట్లాడకుండా ఈ సంభాషణ వింటున్నాడు. బోర్డే అన్నాడు, మనం ఎంతో నమ్మకం పెట్టుకున్న శివరామకృష్ణన్, అతుల్ వాసన్లు అనుకున్న స్థాయికి చేరుకోకపోవడం వల్ల వచ్చిన చిక్కిది. రవిశాస్త్రి మంచి బ్యాట్స్మనే కాక ఆపదలో ఆదుకునే బౌలర్. మనం ఇప్పుడు సెలెక్ట్ చేయబోయే ఆటగాడు కూడా అలాంటి వాడైతే మంచిదని నా ఉద్దేశం. రాఘవరెడ్డి కల్పించుకొని, అలాంటి ఆల్రౌండర్ ఆంధ్రప్రదేశ్ జట్టులో ఒకరున్నారు, పేరు విజయ్ కుమార్ అన్నాడు. అప్పటి వరకు ఆసక్తిగా వింటున్న శ్రీరామన్ అతడి వైపు తీక్షణంగా చూశాడు. ఆంధ్రప్రదేశ్ అనగానే శ్రీరామన్లో ఏదో ఆశ రేగింది. కానీ
విజయ్ కుమార్ పేరు వస్తుందనుకోలేదు. ఇక తను మాట్లాడవలసిన సమయం ఆసన్నమైందని భావించి ఆయన అన్నారు, ఒక మంచి ఆల్రౌండర్ని ప్రస్తుత పరిస్థితుల్లో సెలెక్ట్ చేయడం అన్నది మంచి ఆలోచన. ఒకప్పుడు మన దేశం మంచి స్పిన్నర్లకు ప్రసిద్ధి. మన దేశానికి వచ్చిన విదేశీ ఆటగాళ్ళు మన ఎడమ చేతి బౌలర్లని సరిగ్గా ఎదుర్కోలేరని ఇంతవరకు జరిగిన మ్యాచ్లు చెబుతున్నాయి. విజయ్ కుమార్ మంచి ఆల్రౌండరే, కానీ అతడికన్నా బాగా బౌలింగ్ చేయగలవాడు, పైగా ఎడమ చేతితో స్పిన్ చేయగలవాడు ఆంధ్రప్రదేశ్లోనే మరో ఆటగాడు ఉన్నాడు. అతడి పేరు రాయన్న. రాఘవరెడ్డి మొహం వాడిపోయింది. నేను ఒప్పుకోను, విజయ్ కుమార్ రికార్డుకి రాయన్న రికార్డుకి అసలు పోలిక లేదు అని అరిచాడు. శ్రీరామన్ నవ్వాడు. ఆ నవ్వులో నువ్వెందుకు ఇలా పట్టుపడుతున్నావో నాకు తెలుసులే అన్న అర్థం ఉంది. 4 రోజుల క్రితమే రాఘవరెడ్డి మారుతి కారు కొన్నాడు. విజయ్ కుమార్కి బాగా డబ్బుంది. శ్రీరామన్ ఫైల్ ముందుకు జరిపి అన్నాడు, ఇదిగో ఇది రాయన్న రికార్డు. ఎటువంటి పరిస్థితుల్లోనూ అతడు 30 పరుగుల కన్నా తక్కువ చేయలేదు. అలాగే విదేశీ మ్యాచుల్లో ప్రతి ఆటలోనూ 2-3 వికెట్ల కన్నా తక్కువ తీసుకోలేదు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఏదో ఒక మ్యాచ్లో 100-200 పరుగులు చేసేవారి మీదే మన దృష్టి పడుతుంది. 7-8 వికెట్లు తీసుకుంటే తప్ప అతడి గురించి మనం ఆలోచించం. అది తప్పు అని నా అభిప్రాయం. ఈ కుర్రవాడు మన నమ్మకాన్ని పాడు చేయడు. చందు బోర్డే సందిగ్ధంగా గడ్డం గొక్కున్నాడు. అతడు కూడా రాయన్న వెస్టిండీస్తో ఆడుతున్నప్పుడు చూశాడు. శ్రీరామన్ చెప్పినట్లే రాయన్నలో నిలకడ ఉంది, కానీ దేశంలో ఎవరికీ పేరు తెలియని వ్యక్తికి, కనీసం ఒక్కసారైనా 100 పరుగులు చేయని వాడికి జట్టులో స్థానం ఇవ్వడం విమర్శకు చోటు ఇస్తుందేమో అన్న భయం. రేపు మ్యాచ్లో అతగాడు కానీ విఫలమైతే ఇక ఎత్తుపడుపులకు కొరతే ఉండదు. మనం ఒక పని చేద్దాం అన్నాడు బోర్డే పరిష్కార మార్గం సూచిస్తున్నట్లుగా. విదేశీ జట్టు భారతదేశంలో టెస్టు ఆడబోయే ముందు ప్రెసిడెంట్ జట్టుతో ఒక మ్యాచ్ ఆడుతుంది, అందులో రాయన్నను తీసుకుందాం. మరో చిన్న మ్యాచ్లోకి విజయ్ కుమార్ని తీసుకుందాం. ఆ ఆటల్లో వాళ్ళు చూపించే సామర్థ్యం బట్టి మొదటి టెస్ట్లోకి ఎవరిని తీసుకోవాలా అన్నది ఆలోచిద్దాం. ఈ వాదన అందరికీ నచ్చింది. రాఘవరెడ్డి కూడా ఏమి మాట్లాడలేకపోయాడు. ఈ ఏర్పాటు వల్ల తన మనిషి ఎన్నిక కావడానికి ఎంత ఛాన్స్ ఉందా అని ఆలోచించాడు. తన మనిషి అయిన విజయ్ కుమార్ గాలివాట ఆటగాడు, విజృంభిస్తే 100 పరుగులు చేస్తాడు. రాయన్న అలా కాదు, స్టడీగా ఆడతాడు. ఒక మాటలో చెప్పాలంటే అదృష్టం బాగుండి ఏదైనా అద్భుతం జరిగితే విజయ్ కుమార్ భారత జట్టులో ఉంటాడు, కానీ రాయన్నకే ఎక్కువ ఛాన్స్ ఉంది. నేను చేయగలిగిందంతా చేశాను, ఇక నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన బాధ్యత నీదే అన్నాడు రాఘవరెడ్డి విజయ్ కుమార్తో. ఇద్దరు అదే ఊళ్ళో ఒక ఖరీదైన హోటల్ రూమ్లో కూర్చొని ఉన్నారు. ఆ ఊళ్ళో ఫైనల్ సెలక్షన్ జరుగుతుందని విజయ్ కుమార్ రాఘవరెడ్డితో కలిసి వచ్చాడు. రాఘవరెడ్డి క్రికెట్ బోర్డు సెలక్షన్ మెంబర్, బాగా లంచగొండి. విజయ్ కుమార్ అతన్ని బాగా తడిపాడు. దానికి ప్రతిఫలంగా రాఘవరెడ్డి తన వంతు పని తను చేశాడు. టెస్టులో స్థానం కల్పిస్తే అతనికి దొరికేది మారుతి కారు. బేరర్ విస్కీ తీసుకొచ్చి పెట్టాడు. ఖరీదైన విస్కీ గ్లాసులో మెరుస్తూ ఉంది. విజయ్, రాఘవరెడ్డి ఇద్దరే ఉన్నారు. విజయ్ అంత సంతృప్తి చెందినట్లు కనబడడం లేదు. మొదటి మ్యాచ్లో రాయన్న ఏమాత్రం బాగా ఆడినా రెండో దాంట్లో కూడా అతన్ని చేరుస్తారు. అదీకాక తను సీనియర్, తనతో పోల్చుకుంటే రాయన్న చాలా చిన్నవాడు. అతడు గానే టెస్టులకు ప్రవేశించాడంటే ఇక తన జీవితంలో ఆ ఆశ పూర్తిగా వదిలేసుకోవడం మంచిది. వయసు పెరుగుతోంది, ప్రతి రంగంలోనూ అది జరిగేదే. కొంతమంది స్థిర నివాసం ఏర్పరచుకొని ప్రముఖులుగా చలామణి అవుతూ ఉంటారు. పక్క నుంచి తారాజువుల చిన్నవాళ్ళు వాళ్ళని అధిగమించి వెళ్ళిపోతే చాలా చిరాకు చెందుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు చేసే విమర్శలకు, వెలిబుచ్చే అభిప్రాయాలకు అర్థమే ఉండదు. అలాంటి అభిప్రాయమే వెలిపుచ్చాడు. తన గురించి క్రికెట్ బోర్డులో ఇంత చర్చ జరుగుతుందని రాయన్న కలలో కూడా ఊహించి ఉండడు. అయినా అప్పుడే అతడికి టెస్ట్ ఏమిటి కసిగా అన్నాడు విజయ్. రాఘవరెడ్డి మాట్లాడలేదు. ఏం మాట్లాడాలన్నా మారుతి కారు అడ్డొస్తుంది. రాష్ట్రపు లెవెల్లో పైకి తోయడం సులభం. అక్కడ ఎన్ని రాజకీయాలు నడిచినా పర్వాలేదు, నడిపినా పర్వాలేదు. ఎంత డబ్బు చేతులు మారినా ఎక్కువ పట్టించుకోరు. టెస్ట్ సంగతి అలా కాదు. మొత్తం దేశంలో కళ్ళన్నీ ఆ 11 మంది మీదే ఉంటాయి. ఏమాత్రం అటు ఇటుగా ఆడినా స్థానం నిలబడడం కొత్త వాళ్ళకి కష్టం. అయినా మొదటిసారి ఛాన్స్ రావడమే అదృష్టం. ఆ మాటే రాఘవరెడ్డితో అన్నాడు, చూడు నేను చేయగలిగిందంతా చేశాను. రేపు టెస్ట్ టీంలో కూడా ప్రయత్నిస్తాను. నీ వంతు ప్రయత్నం చేయడం ఇక మిగిలింది. నువ్వేమాత్రం బాగా ఆడినా నీ తరపున వాదించడానికి నాకు బలం ఉంటుంది. అందుకని ఈ 10 రోజులు డ్రింక్ మానేసి ఆట మీద ఏకాగ్రత నిలుపు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఇక నేను వెళ్ళొస్తాను.
చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు విజయ్ కుమార్. అతడికి ఎవరి మీదో తెలియని కసి పేరుకుపోయింది. అతడు సామాన్యమైన ఆటగాడు కాదు, సందీప్ పాటిల్. శ్రీకాంత్ స్థాయిలో ఆడగలడు, వాళ్ళలాగే నిలకడలేదు. ఈసారి రాకపోతే ఛాన్స్ మరీ రాదు అని అతడికి తెలుసు. దీనికి ఎంత డబ్బు ఖర్చు అయినా వెనుకాడదలుచుకోలేదు. జీవితంలో ఒక టెస్ట్ అయినా ఆడాలి, ఒకసారి ఆడితే నా సత్తా ఏమిటో నేను చూపించగలను అని అందరిలాగే అతడు మనసులో చాలాసార్లు అనుకున్నాడు. ఇంతవరకు వచ్చాక అటో ఇటో తేలిపోవాలి. రాయన్న ఆట గురించి తనకు బాగా తెలుసు. ఇద్దరూ ఆంధ్ర తరపు నుంచి ఆడేవారు. రాయన్న కన్నా తనకే ఎక్కువ అభిమానులున్నారు. మ్యాచ్ పూర్తయ్యాక బయటకు వస్తుంటే తన దగ్గరే ఆటోగ్రాఫ్ల కోసం ఎక్కువ మంది గుమికొడతారు. పేపర్లో కూడా తన గురించే ఎక్కువ రాస్తారు. కానీ ఇదంతా తను బాగా ఆడి సెంచరీ చేసినప్పుడు. ఒకసారి బాగా ఆడితే 4 సార్లు విఫలమవుతూ ఉంటాడు అతను. అభిమానులకి ఇవన్నీ తెలియవు. ఒకసారి బాగా ఆడగానే వరదలా చుట్టుముడుతుంటారు, పాత సంగతులు మర్చిపోతూ ఉంటారు. రాయన్న ఆట అలా ఉండదు. శిల్పి ప్రతి బొమ్మను ఎంతో ఏకాగ్రతతో చెక్కినట్లు ప్రతి ఇన్నింగ్స్ జాగ్రత్తగా ఆడతాడు. సునీల్ చౌదరి లాంటి ప్రతిభావంతులు అతడి నైపుణ్యాన్ని అందుకే సులభంగా పట్టుకోగలుగుతారు. తనకి ప్రత్యర్థి అవితే అవ్వచ్చు గాక, అతడి విషయంలో ఇది మాత్రం నిజం. అతడికి ఈ మధ్య పెళ్ళి అయిందనో అవుతుందనో వార్త విన్నాడు. ఆ సంతోషంలో ఉండి ఉంటాడు. ఇప్పుడు ఈ సెలక్షన్ సంగతి కూడా తెలిసిందంటే ఇక రాఘవరెడ్డి అన్నట్లు ఏదో అద్భుతం జరిగితే తప్ప లాభం లేదు. అవును, ఏదో అద్భుతం జరగాలి. తనకి దేవుడే సాయం చేయాలి. విజయ్ విజయ్ మొట్టమొదటిసారి దేవుణ్ణి ప్రార్థించాడు. సమయం 11:52:37. నిజమే, మరింత కృషి చేయాలి. ఇప్పుడు చేస్తున్నది సరిపోదు అన్నాడు రాయన్న. ఆమె మాట్లాడలేదు. ఇక ఈ టాపిక్ వదిలేద్దాం, టైం వృధా అంటూ ఆమెను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. అతడి పెదవులు ఆమె చెంప నుంచి మెడ మీదకు పాకాయి. ఎందుకు, మీలో మీరే నవ్వుకుంటున్నారు? మెడవంపు నుంచి దూరంగా జరిగాక అతడు నవ్వుకోవడం చూసి అడిగింది. ఏదో గుర్తొచ్చి, ఏమిటి? ఒక అబ్బాయి ఎవడో తన గర్ల్ ఫ్రెండ్ని గట్టిగా ముద్దు పెట్టుకుని ఆ తాధ్యాత్మతలో కొంచెం సేపు కళ్ళు మూసుకుని తెరిచి ఆ అమ్మాయి వైపు ఆప్యాయంగా చూస్తూ, నిన్ను ముద్దు పెట్టుకున్న మొదటి మగవాడి నేనే కదా అన్నాడట అని అడిగాడట. ఆ అమ్మాయి అవునని తలూపి అతన్ని పరీక్షగా మళ్ళీ మరొకసారి చూసి, పోలికలు అలాగే కనపడుతున్నాయి అందట. అది గుర్తొచ్చి నవ్వొచ్చింది. కిరణ్ మయ్యకి మాత్రం సర్లున కోపం వచ్చింది. ఆ జోక్ ఇప్పుడు గుర్తుకు రావడం ఏమిటి? నాకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకుంటున్నారా అంది. రాయన్న తెల్లమొహం వేసి, నా ఉద్దేశ్యం అది కాదు అన్నాడు. ఏమిటి కాదు, ఇప్పుడు ఆ జోక్ గుర్తుకు రావడం ఏంటి? శోభనంలో ప్లేబాయ్ జోక్ గుర్తురాక భగవద్గీత గుర్తొస్తుందా? మీరేమి చెప్పొద్దు, నేను మాట్లాడను. అతడు చాలాసేపు బ్రతుకులాడాడు. అమ్మ మాట్లాడలేదు. అతడికి ఏం చేయాలో తోచలేదు. చివరికి నవ్వు ఒప్పుకుంటున్నట్లు అన్నాడు. నీ గురించి కాదు కిరణ్మయ్యి, ఇది నా జీవితంలో జరిగిన సంఘటనే. నేను ముద్దు పెట్టుకున్న అపూరూప లక్ష్మి అలాగే అంది. ఆమె చప్పున మౌనం సడలించి, అపూరూప లక్ష్మి ఎవరు అంది. అమ్మయ్యా మాట్లాడావు కదా, అపూరూప లక్ష్మి ఎవరు ముందది చెప్పండి. అతడు లేచి కూర్చొని, ఇంతవరకు వచ్చాక ఇక చెప్పేస్తాను. నా జీవితంలో అది అత్యంత విషాదకరమైన సంఘటన. ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేను. లేడీస్ హాస్టల్ రూమ్ నంబర్ 13లో అపురూప లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఆ రోజు రాత్రి వద్దు అని మౌనం వహించాడు. ఏం, ఎందుకొద్దు చెప్పండి, ఏం జరిగిందో గద్దించినట్టుగా అడిగింది. అతడు ఆ రోజుని గుర్తుకు తెచ్చుకున్న వాళ్ళ కొంచెంసేపు మౌనంగా ఉండి, ఆ రాత్రి కూడా ఇలాగే టైం 10:30 అయి ఉంటుంది. ఆ రోజు రాత్రి బాగా వర్షం కురుస్తోంది. అపురూప లక్ష్మితో 13వ నంబర్ గదిలో ఉన్నాను. ఉన్నట్టుండి తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. అపురూప లక్ష్మి, తలుపు తీ అని బయట నుంచి వార్డెన్ కంఠం వినిపించింది. కంగారే కంగారు, నాకేం చేయాలో తోచలేదు. ఒంటి మీద బట్టలు అస్సలు లేవు. దాక్కోవడానికి గదిలో బీరువాలు కూడా లేవు అంటూ ఊరగా భార్య వైపు చూశాడు. క్రమక్రమంగా ఎర్రబడుతున్న భార్య మొహం కేసి చూస్తూ కొనసాగించాడు. బయట తలుపు చప్పుడు ఎక్కువైంది. బట్టలు వేసుకోవడానికి కూడా టైం లేదు. చటుక్కున కిటికీలో నుంచి అవతలికి దూకి కూడా పట్టుకుని గాలిలో వేలాడసాగాను. వార్డెన్ వెళ్ళిపోయాక తిరిగి గదిలోకి వెళ్దామని నా ఉద్దేశం. కానీ వార్డెన్ అపురూప లక్ష్మిని ఏదో పనుందని తీసుకువెళ్ళిపోయింది.
వర్షం వస్తుందని కిటికీ కూడా వేసింది. ఇక చూసుకో, బయట నేనేమో గాలిలో వేలాడుతూ, హోరున వర్షం, బట్టలేమో లోపలుండిపోయాయి. అయ్యో పాపం, చాలా కష్టం అనుభవించి ఉంటారు కదా, వెటకారంగా అంది. కష్టమా కష్టమా, అప్పటికది సరిపోలేదన్నట్టు పై అంతస్తు నుంచి ఎవరో అమ్మాయి గదిలోనే ఆమ్లెట్లు వేసుకున్నట్టున్నారు. ఆ కోడిగుడ్డు డొల్లలు, ఉల్లిపాయ ముక్కలు పడేశారు. అంతలో నెమ్మదిగా తెల్లవారింది. 10 మంది అమ్మాయిలు చుట్టూ పోగై చూస్తున్నారన్న సంగతి వాళ్ల మాటల బట్టి తెలిసింది. నేనెంత గోడవైపు తిరిగి ఉన్నా వెనుక వైపు అంతా వెలుగులో వాళ్ళకి కనపడుతుంది కదా. కళ్ళు గట్టిగా మూసుకున్నాను. క్రిందికి అలాగే దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. అంతలో ఎవరో వెళ్ళి వార్డెన్కి నా సంగతి చెప్పినట్లున్నారు. ఆవిడ వచ్చి వేలాడే నన్ను చూసి దగ్గరికి వచ్చి భుజం తట్టి, పోలీసులు వస్తున్నారు అబ్బాయి, ఇక దిగు అని అనేంత వరకు తెలియదు నాకు అపురూపలక్ష్మి గది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉందని. రాత్రంతా నా కళ్ళు భూమికి ఆ రంగులాల పైన వేలాడుతున్నాయని. అప్పటి వరకు కోపంతో కొతకొతలాడుతున్న కిరణ్మయి అనుకోకుండా నవ్వేసింది. కేవలం తనని ప్రసన్నం చేసుకోవడానికే భర్త ఈ కథ అల్లి చెప్పాడని అర్థమై అప్పటి వరకు తన ఫూల్ అయిన విషయం కూడా మర్చిపోయి నవ్వేసింది. ఆమె మొహంలో ఆమాత్రం ప్రసన్నత కనపడగానే అతడు వరద గోదారి అయ్యాడు. అతడి ఉధృతం నుంచి తప్పించుకోవడానికి అన్నట్లు, మీరు మీ గురించి చెప్పమన్నారు కదా అంది. ఆమె ఊహించినట్లే అతడు దూరంగా జరిగి, చెప్పు అన్నాడు. అమ్మయ్యా అనుకుంది మనసులో, ఆడవాళ్ళకి వెయిట్ లిఫ్టింగ్ కోర్సు లేకపోవడం దురదృష్టకరం. ఆమెకు అతడు భర్త అయ్యి 2 రోజులైనా, దగ్గరైంది 2 గంటల్లోపే. మనిషి మనస్తత్వాన్ని రకరకాల రంగులకు అన్వయిస్తూ మ్యాక్స్ లూథర్ తయారు చేసిన శాస్త్రపు ఆధారంతో ఈ 2 గంటల పరిచయంలో ఆమె తన భర్త గురించి ఏమనుకుంటుందో చెప్పింది. ఒక మనిషి మనస్తత్వాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి 2 గంటల కాలం చాలా తక్కువే. కానీ ఆమె తనకు తెలిసినంతలో ఆ కొద్ది కాలంలో జరిగిన ప్రతి సంభాషణ, అతడి ప్రతి చేష్ట, ప్రవర్తన ఆధారంగా తన అభిప్రాయాన్ని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పడం మొదలుపెట్టింది. 5 నిమిషాల పాటు ఏకధాటిగా ఆ మసక చీకట్లో ఆమె మంద్రస్వరం వినిపించింది. తన భర్త గురించి ఏ భార్య ఒక నిర్ణయానికి అంత తొందరలో రాదు. కానీ ఆమెకు తన సబ్జెక్ట్ మీద ఉన్న కమాండ్ అలాంటిది. కనీసం ఆమెకు నమ్మకం ఉంది. దాని ఆధారంతో చెప్పింది. కాగితం అవసరమైన చోట నగ్నంగా ఉన్న అతడి ఛాతీని ఉపయోగించుకుని చూపుడు వేలతో చార్ట్ గీసింది. ఆమె 5 నిమిషాల పాటు చెప్పిన దానిలో ముఖ్యాంశాలు అతడికి కూడా ఆశ్చర్యం గొలిపేలా ఉన్నాయి. అయితే ఆమె ఒక భార్యలా కాకుండా అడ్వాన్స్డ్ సైకాలజీ స్టూడెంట్గా దాన్ని వివరించింది. ఆకుపచ్చ ఆత్మగౌరవానికి, పసుపుపచ్చ ఆత్మ చైతన్యానికి, ఎరుపు ఆత్మవిశ్వాసానికి, నీలం ఆత్మావలోకానికి నిదర్శనాలైతే అతడి విషయంలో ఆకుపచ్చ, నీలం సంతృప్తికరంగా ఉన్నా ఎరుపు లేతగా ఉంది. ఇంకా ఆత్మవిశ్వాసం పెరగాలి. లేత ఎరుపు సెల్ఫ్ పిటికి నిదర్శనం. పసుపు గాఢంగా ఉంది, అంటే అవసరమైన దానికన్నా ఎక్కువ చైతన్యం ఉందన్నమాట. ఆడవాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు సాధారణంగా వారితో తక్కువ సంబంధాలు కలిగి ఉంటారు. ఈ లెక్కన వారి గురించే ఎక్కువ సంభాషణ దొరికింది కాబట్టి అతడికి ఎవరితోనూ సంబంధాలు లేకపోయి ఉండవచ్చు. నిర్మలంగా లేని వాళ్ళు అన్ని జోకులు ఆడవాళ్ళ గురించి వేయలేరు. కానీ ఈ విషయమై మరింత పరిశోధన అవసరం. ఈ చివరి వాక్యం దగ్గరికి వచ్చేసరికి నవ్వేసింది. సమయం 11:56. ఇక చాలు, ఇప్పటికే చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటున్నాం. మొదటి రాత్రి ఎక్కువ మాటలు ఆయక్షీణం. ఈ ప్రసారం ఇక్కడితో సమాప్తం అంటూ లైట్ ఆర్పబోతూ అన్నట్టు లాస్ట్గా ఒక ఆఫర్. నా గురించి, నా మనస్తత్వం గురించి ఇంత బాగా వివరించి చెప్పినందుకు నీకేం కావాలి అని అడిగాడు. ఆమె నవ్వి, ఏమిస్తారు అంది. ఏమిచ్చినా తీసుకుంటావా అంది అమాయకంగా. అతడు లైట్ ఆర్పి బెడ్ లైట్ వేసే లోపులో ఆమె దగ్గరగా చేరి బుక్కని పంటితో నొక్కిపెట్టాడు. ఎంత గింజుకున్న నిమిషం పాటు వదలలేదు. తర్వాత బెడ్ లైట్ వేసి, చాలా అన్నాడు. ఆమె చేత్తో చెంప రాసుకుంది. నొప్పికి కంట నీరు వచ్చింది. జారిన నీటి చుక్క మీద పెదవి వెలుగు పరావర్తనం చెంది బుగ్గ మీద దంతక్షయం ఇంద్రధనస్సులా మెరిసింది. శివుడి తపోభంగం కోసం ఇంద్రుడు పంపిన మన్మధుడు ఆ ధనస్సు అందుకున్నాడు. ఆ ధనస్సు మీద ఆరిన కంటి నీటి చార ఎక్కుపెట్టిన బాణంలా ఉంది. అది క్రిందికి సాగి మన్మధ చాపమయ్యింది. మెడ వరకు వెళ్ళిన మన్మధుడు పార్వతి కోసం హిమాలయాల్లో వెతికాడు. అతడికి భయపడిన పార్వతి
సవతి అన్న విషయం కూడా మర్చిపోయి గంగని వెతుక్కోమంది భర్త కోసం. మన్మధుడు భగీరథుడు అయ్యాడు. కడుపు గంగాసిక్ స్థలి, నాభి గంగోత్రి. కొంచెం క్రిందకి జారితే సమయం 11:59:30. 24 సంవత్సరాలుగా పర్వత శ్రేణుల మధ్య ఘనీభవించిన నీటి చుక్క కోర్కె స్పర్శకు కరిగి ఆవిరి కాబోతున్న వేళ 11:59:35. 16 సంవత్సరాల ప్రాయం నుంచి పరువాన్ని నింపుకుంటూ వస్తున్న పౌరుషం పురుషత్వం ముందు ఓడి గెలిచి గెలుపు సిగ్గుతో తల వంచుకునే సమయాన 11:59:45. 8 సంవత్సరాల నుంచి దాహంతో ఒక మేఘం దట్టమైన అడవుల మీదుగా పయనించి అల్లాడిన వేళ 11:59:53. తడి సముద్రం ఆ మేఘానికి చేబదులిచ్చి తిరిగి తడిచిపోవడానికి ఆయత్తమయ్యే తరుణాన 11:59:56. రక్తం కొత్తదారుల్లో ప్రవహించడానికి సిద్ధపడి నరాలు వీణాతంతుల్లా కథన కుతూహల రాగాన్ని ఆలపించడానికి ఆయత్తపడి శరీరాల మధ్య తూనీగలా అటూ ఇటూ పరిగెత్తే గాలి, నీటి మధ్య ఉన్న దాహంతో వికసించే కల్వ పువ్వు ఆయాసం కూడా నిశ్చలత్వం పొందే అనుభూతి 11:59:57. చంద్రుడు ఆ కాలం పక్క మీద అటూ ఇటూ పొర్లగా రాలిన మేని గంధపు పోత వెన్నెలైతే, పక్క మీద తెగి రాలిన మల్లె మొగ్గలు నక్షత్రాలైతే, ఇక వేగుచుక్క పొడవడమే మిగిలి ఉంది. జడపిన్ను మన్మధుడి రథపు శీల, ముక్కుపుడక గుర్రపు తలకట్టు, జడ చర్ణకోల, చనుకట్టు కళ్ళ్యాన్ని వదిలేయగానే పరిగెత్తే గుర్రాల తాకిడికి భ్రమణాన్ని కంపనంలోకి మార్చుకున్న భూదేవి. సమయం 11:59:59. వర్షపు చినుకుల మధ్య ప్రేమ పరిపూర్ణత్వాన్ని పొందే సమయాన సమయం 12 గంటలు. తలుపు మీద టక్ టక లాఠీకర్రతో కొట్టిన చప్పుడు ఆమె బిత్తరపోయింది. అతడు అయోమయంలో చిత్తరువు అయ్యాడు. మళ్ళీ చప్పుడైంది. 2 నిమిషాల తర్వాత తలుపు తీశాడు. ఎదురుగా పోలీస్ ఇన్స్పెక్టర్ నిలబడి ఉన్నాడు. మిస్టర్ రాయన్న, లేడీస్ హాస్టల్ రూమ్ నంబర్ 13లో అపురూప లక్ష్మి అనే అమ్మాయిని హత్య చేసిన కారణంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. షాక్కే షాక్ తగిలినట్లు ఆ సమయంలో ఆ వార్తకి రాయన్న విభ్రాంతి చెందాడు. కిరణ్మయి కట్రాట్ అయ్యింది. 2వ అధ్యాయం. ఒక అర్ధరాత్రి ఎందుకో మెలకువ వచ్చి కళ్ళు విప్పగానే మంచానికి అరంగులం క్రిందగా గతంతా నీళ్లు నిండి వస్తువులు తేలుతూ కనపడితే అది కలో నిజమో అర్థం కాక మనిషి అయోమయంలో ఎలా విభ్రాంతి చెందుతాడో, అది కల కాదని నిజమైన వరదని తెలుసుకోవడానికి ఎలా కొంత సమయం పడుతుందో అలాగే తయారైంది ఆమె పరిస్థితి. ఒక మధుర స్వప్నం నుంచి మేల్కొన్నట్లుగా అనిపించింది. అతడికన్నా ముందు ఆమెకే పరిస్థితి అర్థమైంది. ఆ అపురూప లక్ష్మి చచ్చిపోయిందా, తనలో తనే గొనుక్కుంటున్నట్లు అతడు అనుకుంటున్నాడు. అది నిజంగా అతడి అయోమయపు అవస్థో లేక చూపరులను కూడా మోసం చేసే అమాయకత్వపు నటనో అర్థం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, అపురూప లక్ష్మి అనే ఆమె ఒకరు నిజంగా ఉన్నారు. అంతవరకు వాస్తవం. ఆమె ఎవరో తన భర్తకు తెలుసు, అది కూడా నిజమే. అతడు తనకు జోక్ చెబుతుండగా కల్పితం అనుకుంది, కానీ అది కొంతవరకు నిజం. హాస్టల్ కిటికీ నుంచి వేలాడడం అబద్ధం అయి ఉండవచ్చు, కానీ 13వ నంబర్ గది విషయం మాత్రం నిజం. సాధారణంగా ఏదైనా కథ కానీ జోకు కానీ చెప్పవలసి వచ్చినప్పుడు మన అనుభవాలకు కొసమెరుపు జోడించి చెబుతాం. కిటికీలో నుంచి వేలాడడం అలాంటి కొసమెరుపు అయి ఉండవచ్చు. ఎంత లజ్జాకరమైన స్థితి మల్లెపూల పక్క మీద నుంచి పెళ్లి కొడుకు అరెస్ట్ అవ్వడం. నునుసిగ్గు బరువుతో, తడబడే అడుగులతో తెల్లవారుజామునే గదిలో నుంచి బయటకు వెళ్ళవలసిన పెళ్లి కూతురు అస్తవ్యస్తమైన బట్టలలో ఆ గదిలో ఉండాలో బయటకు వెళ్లాలో తెలియని స్థితిలో ఏదీ నిర్ణయించుకోలేక శిలా ప్రతిమలా నిలబడవలసి రావడం. ఇంత రాత్రి, అందులోనూ మొదటి రాత్రి, అతడెక్కడికి పోడండి, మేము హామీ ఉంటాము, ఒకేసారి వచ్చి ఈ రాత్రిని భంగపరచకండి అని వారిలో ఒకరు ఆ ఇన్స్పెక్టర్ని వారించలేకపోయారా? అగరొత్తుల పొగ ఇంకా గదిలోంచి పూర్తిగా పోలేదు. పక్క మీద దుప్పటి పూర్తిగా నలగలేదు. ఇన్స్పెక్టర్ ఇంకా అలాగే నిలబడి ఉన్న రాయన్నని చేతిని స్పృశిస్తూ రండి అన్నాడు మరోసారి. అప్పటికి రాయన్న కూడా పరిస్థితిని జీర్ణం చేసుకున్నట్లున్నాడు.
నెమ్మదిగా కదిలాడు. కదిలి ద్వారం వైపు వెళ్ళలేదు. కిరణ్మయ్య దగ్గరికి వచ్చాడు. ఆమె బేలగా అతడి వైపు చూసింది. ఎంతైనా స్త్రీ కదా, భయం వల్ల వచ్చినదో, ఇరుక్కున్న అసహ్యకరమైన పరిస్థితి వల్ల వచ్చినవో తెలియదు, కానీ ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అతడు తలదించుకుని నెమ్మదిగా ఆమెకు మాత్రం వినబడేలా అన్నాడు. ఎప్పుడైనా మనలో ఒకరు ఏదో ఆలోచనలో ఉన్నప్పుడు రెండో వాళ్ళు ఏమిటి ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నది అని అడిగితే వాళ్ళు ఏమాలోచిస్తున్నది చెప్పాలి అనుకున్నాం, గుర్తుందా కిరణ్మయ్యి? ప్రతిసారి నేనే అడుగుతూ వచ్చాను. ఈ రాత్రి ఒక్కసారి కూడా నువ్వు నన్నేమీ అడగలేదు. అడగకపోయినా నేనే చెబుతున్నాను. ఇప్పుడు నేనేమనుకుంటున్నానో తెలుసా కిరణ్? కనీసం నా భార్య అయినా నన్ను నమ్మితే చాలు అనుకుంటున్నాను. ఒక్క రాత్రి పరిచయంతో ఎంత సైకాలజిస్ట్ అయినా ఎదుటి మనిషిని అంచనా వేయడం కష్టమని నువ్వు అన్నావు. మనసులో మాట ఎంత ఇబ్బంది కలిగించేదైనా, ఎంత మోమాట పెట్టేదైనా ఒకరికొకరు చెప్పుకోవాలి అని కూడా మనం అనుకున్నాం. అపురూపి లక్ష్మి నాకు తెలుసు అంతే, అంతకన్నా వేరే ఏ సంబంధమూ లేదు. మనస్సాక్షిగా చెప్తున్నాను, నన్ను నమ్ము అని అక్కడి నుంచి నడిచాడు. అతడి వెనకే ఇన్స్పెక్టర్ కూడా సాగిపోయాడు. వాళ్ళిద్దరూ ఆ గదిలోంచి బయటకు నడవగానే వెల్లువెలా లోపలికి వచ్చారు ఆత్మీయులు. ఇలా జరిగిందేమిటే, నీ జీవితం నిండా తెల్లారిపోయిందేమిటే అని ఏడుపు లంకించుకుంది తల్లి. తండ్రి నలుగురిని పోగేసుకుని అసలు ఇన్స్పెక్టర్ వచ్చిన దగ్గర నుంచి తాము అతన్ని ఎలా ఎదుర్కొన్నది ఒకటికి నాలుగు కల్పించి చెప్తున్నాడు. పెళ్ళికొడుకు తల్లి మరో మూల తన తరపు బంధువులు నేసుకొని శోకాలు సాగిస్తోంది. ఆ క్రికెట్ వద్దురో దేవుడా అంటుంటే దాంట్లో దింపారు. పట్నంలో చదువులేవు మనకెందుకంటే వినకుండా చదివించారు. దాన్ని ఎవతనో తగులుకున్నాడు, అది ఇప్పుడు చచ్చింది. నా మాట ఎప్పుడైనా ఎవరైనా విన్నారా? ఈలోపల ఇటువైపు తల్లి అందుకుంది. నిప్పులేందే పొగరాదంటారు. ఇంత చదువుకున్న నా కూతురికి ఈ సంబంధం ఏమిటా అని నేను మొత్తుకుంటూనే ఉన్నాను. నా మాట వినేదెవరు? ఇప్పుడు అఘోరించండి, తండ్రి బంధువులతో చెప్తున్నాడు. కొద్దిగా పేరొస్తే ఇంతేనండి, ఒళ్ళు పై తెలీదు. పాపం ఆ ఆడపిల్ల గొంతు కోసాడు. ఇలాంటి వాడని మాకు అసలు అనుమానం రాలేదు సుమ్మండి. కిరణ్మయ్యి తన తల్లిదండ్రుల వైపు అత్తగారి వైపు విస్మయంతో చూస్తోంది. గంట క్రితం వరకు అతడు లవబుల్ బాయ్, కిరణ్మయ్యి అదృష్టవంతురాలు. క్షణాల్లో ఇదంతా దురదృష్టం ప్రారంభం. మానవ విలువలకు ఏమాత్రం నిలకడలేదు. ఈ తల్లిదండ్రుల సంగతి అలా ఉంచితే అతడి సొంత తల్లి కూడా కొడుకు గురించి అలా మాట్లాడడం చాలా ఘోరంగా అనిపించింది. తల్లి ప్రేమ గురించి ఎన్నో కథలు అల్లారు, కావ్యాలు వ్రాసారు. వీళ్ళెవరికీ నిజం తల్లులెలా ఉంటారో తెలీదా? లేక తల్లి అనేది ఊహాలోకంలో అల్లుకున్న ఒక శుభప్రదమైన పేరేనా? రాయన్న ఎలాంటివాడు, ఏం చేస్తాడు అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. తన తల్లి, అతడి తల్లి అందరూ ఇంతేనా అన్నది ఆమెకు అర్థం కాని విషయం. ఈ లోపల తన తల్లిదండ్రులు అతన్ని దుయ్యబట్టడం, అతడి తల్లి ఉన్నట్టుండి అందుకుంది. కొంతమంది అడుగుపెట్టిన వేళా విశేషం, అమ్మా జాతకం లేదన్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో అవుతుందని. కొత్త కోడలు రాగానే ఈ అరిష్టం దాపరించింది. ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో ఏమిటో. ఇదంతా మా ప్రారంభంలో లేదు నాయన, మా ప్రారంభంలో నాయన, ఇప్పుడేం చేయాలరో దేవుడో. ఆమె ఇలా ప్లేటు తిప్పేసరికి అటునుంచి తల్లి అందుకుంది. గురువిందే మచ్చెరుగదని చివరికి వచ్చేసరికి ఇలాగేనమ్మా తోసేసది. అయినా ఇలాంటి లొసుకులు ఇంకా ఎన్నున్నాయో, ముందు ముందు ఎన్ని బయటపడతాయో. కిరణ్మయ్యకి అసహ్యమేసింది. కొడుకు గురించి కానీ కోడల గురించి కానీ ఇద్దరూ ఆలోచించలేదు. తన వాదనలకు క్రమక్రమంగా బలం చేకూర్చుకోవడానికి ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. ఈలోగా మూడో అన్న రెండో అన్నతో నాకు తెలిసిన ఎస్ఐ వన్ టౌన్లో ఒకడున్నాడు, రేపొద్దునే వెళ్ళి కలుసుకుంటే భావను విడిపించవచ్చు అన్నాడు. కిరణ్మయ్యి అభావంగా అతడి వైపు చూసింది. ఇటువంటి మనుషుల మనస్తత్వం చాలా చేదరింపుగా ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమకు తెలిసిన ఒక చిన్న పరిష్కారం ఏదో చెప్పి ఇక దాంతో ఆ సమస్య తీరిపోయినట్లుగా అనుకోమని తాము కూడా పూర్తిగా దాని గురించి మర్చిపోతారు. చాలా సులభంగా తమ సలహాలతో సమస్యల్ని పరిష్కరించేస్తూ ఉంటారు. కిరణ్మయ్యి నెమ్మదిగా తేరుకున్నది, చుట్టూ చూసింది. అంతలో అతడి తండ్రి దగ్గరికి వచ్చాడు. అమ్మా అన్నాడు. కిరణ్మయ్యి తలెత్తి చూసి మళ్ళీ దించుకుంది. అతనొక్కడే ఈ వాద ప్రతివాదనల్లోనూ అసందర్భ ప్రేలాపనల్లోనూ పాల్గొననిది. అమ్మా ఇలా అయిపోతుందని నేను అనుకోలేదు. ఎవరికి జరిగినది జరిగిపోయింది. నా కొడుకు ఏం చేశాడో మాకు తెలియదు. మేమేమో అక్కడ దూరంగా పల్లెలో, ఇక్కడ ఉద్యోగం చేస్తూ వీడు. మరి ఆ పిల్లతో స్నేహం ఎప్పుడు కుదిరిందో, వీడేం చేశాడో ఎవరికి తెలియదు. నిజంగా వాడే కానీ పని చేస్తుంటే
దానికి వాడికే శిక్ష పడినా సంతోషమే. నేను బాధపడుతున్నది వాడి గురించి కాదమ్మా, నీ గురించి. అనవసరంగా నీ జీవితం పాడు చేసిన వాళ్ళమయ్యా, మమ్మల్ని క్షమించు. కిరణ్మయ్య పెదాలని బిగబట్టింది. ఈ ఓదార్పు ఆమె ఆశించలేదు. తన ఇంట్లో ఎప్పుడు దొరకనిది ఇది. తడికళ్ళని పక్కకు తిప్పుకొని ఆమె అక్కడి నుంచి కదిలిపోయింది. ఇంకా బంధువులు అక్కడక్కడా చేరి చిన్న స్వరాలతో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇన్స్పెక్టర్ రాగానే కనబడిన భయం, ఉద్రిక్తత పోయి ఆ బంధువుల్లో ఇప్పుడు ఒక రకమైన ఆనందంతో కూడిన ఉద్వేగం నిండుకుంది. ఆనందం అనేది ఇక్కడ పూర్తిగా సరి అయిన పదమే. ఒక విచిత్రమైన సంఘటనకి వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు. దీని గురించి అందరికీ కథలుగా చెప్పే అవకాశం లభించింది. ఇక వారి గురించి పట్టించుకోదలుచుకోలేదేమా. చిన్నన్న దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తావా అన్నయ్య అంది. యథాలాపంగా తలెత్తిన అతడికి మొదట కొంచెం సేపు అమ్మ మాట్లాడుతున్నది ఏమీ అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్కా ఈ రాత్ర అన్నాడు అయోమయంగా. అవునన్నయ్య, ఆయన ఒక్కరే ఉంటారు. అంతా హఠాత్తుగా జరిగిపోయింది. నువ్వు వెళ్ళి ఓసారి కనపడితే ధైర్యం. అతడికి ఏం చెప్పాలో తోచలేదు. బహుశా ఏ సాకు వెతకాలా అని ఆలోచిస్తున్నట్లున్నాడు. కొంచెం సేపుండి ఇంత రాత్రి పోలీస్ స్టేషన్లోకి రానిస్తారో లేదో అన్నాడు. అతడికి వెళ్ళడం ఇష్టం లేదని మాటల్లోనే తెలిసిపోతుంది. ఇంతలో అతడి భార్య తన వదిన దూరంగా ఎవరితోనో చిన్న కంఠంతో తనకి కాస్త వినపడేలా, అన్నీ కొత్త కొత్తవి వస్తున్నాయమ్మా ఈ ఇంట్లోకి, ఈ పోలీసులు అరెస్టులు మేమింతకు ముందెరగం అన్నట్టు వదిన, లాకప్లో పడుకోవడానికి చాపాదిండు ఇస్తారా అంది. చాపాదిండా ఇంకా నయ్యో, మా ఊళ్ళో ఒక అతన్ని పట్టుకెళ్ళి చావ చితక్కొట్టారట వదిన. ఇదంతా ఏదో కథలో పుస్తకంలో చదివితే చా ఇలా జరుగుతుందా, మనుషులు ఇలా మాట్లాడతారా అనుకునేది. కానీ కళ్ళ ముందు జరుగుతున్న సంఘటన ఇది. ఈ లోపల మామగారు ఆమె దగ్గరకు వచ్చి, మనం వెళ్దామా అమ్మ అని అడిగాడు. ఆమె ఆశ్చర్యంతో ఆయన వైపు చూసి అంతలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సంతోషంతో, అలాగేనండి అంది. ఆ మాత్రం ఆసరా దొరికితే చాలు, ఆమె సాగిపోగలదు. మామగారితో కలిసి మొదటి రాత్రి పోలీస్ స్టేషన్కి వెళుతున్న పెళ్లి కూతుర్ని చూసి బుగ్గలు నొక్కున్నారు బంధువులు. నేను వెళ్తానులే అన్నాడు అన్న లేచి. వద్దులే అన్నయ్య, అంతరాత్రి పోలీస్ స్టేషన్కి రానిస్తారో లేదో మందలింపుగా అని బయలుదేరింది. అప్పుడే ఇన్స్పెక్టర్ మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేసినట్లున్నాడు. వచ్చిన ఇద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు, ముఖ్యంగా పెళ్లి కూతుర్ని చూసి. ఒకసారి మేము ఆయన్ని కలుసుకోవచ్చా ఇన్స్పెక్టర్ గారు అని అడిగింది. ష్యూర్ ష్యూర్ అన్నాడు అతను. లాకప్లో పెట్టలేదు, గదిలో బల్ల మీద పడుకోమని చెప్పాను అని లోపలికి తీసుకువెళుతూ, సారీ నాకు మీ ఫస్ట్ నైట్ అని తెలియదు, కానీ రూల్స్ని నేను ఏమి చేయలేను అన్నాడు. దోషి ఉన్న ప్రదేశం వరకు వెళ్ళి జాలి వల్లో మరే కారణం వల్లో అతన్ని అరెస్టు చేయకపోతే ఆ విషయంపై అధికారులకు తెలిస్తే కారణాలు ఏమైనా ముందు సస్పెండ్ చేయడం ఖాయం. ఇన్స్పెక్టర్కి క్రికెట్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది. రాయన్న పేరు విని ఉన్నాడు. అదీగాక తను అరెస్టు చేసిన పరిస్థితి పట్ల మనసులో ఏమోలో కాస్త గిల్టీ ఫీలింగ్ కూడా ఉన్నట్లుంది. కిరణ్మయ్యి మామగారికి మాత్రం ఇది వింతగా ఉంది. ఆయనకి తెలిసినంతలో పోలీస్ స్టేషన్ అంటే అక్కడ అందరూ ఎమ్మబట్టుల్లా లాఠీలతో కొడుతూ ఉంటారనే అభిప్రాయం ఉంది. దానికి కాస్త భిన్నంగా ఉందక్కడ పరిస్థితి. ఆయన పోలీస్ స్టేషన్కి రావడం ఒక విధంగా మంచిదే అయ్యింది. లేకపోతే ఆ రాత్రంతా కొడుకును చిత్రహింసలు పెడుతున్నట్లు ఏమేమో ఊహించుకుని బాధపడేవాడు. ఈ సంఘటనతో అందరికన్నా బాగా కదిలిపోయిన వాడు రాయన్న. క్రీడాకారులు కళాకారులు పైకి ఎలా కనపడినా లోపల చాలా సున్నితంగా ఉంటారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో మొదట అతడికి ఏమీ అర్థం కానంతగా మెదడు మొద్దుబారిపోయింది. ఏదో ట్రాన్స్లో ఉన్నవాడిలా భార్యతో చివరిసారి మాట్లాడి ఇన్స్పెక్టర్తో నడిచాడు. పోలీస్ స్టేషన్ను ఒంటరిగా కూర్చున్నాక మబ్బులు విడిపోయినట్లు ఒక్కొక్క పొర విడిపోయి వాస్తవం ఎదురుగా నిలబడి నవ్వసాగింది. భవిష్యత్తు సమూలంగా నాశనమైపోయింది అన్న సంగతి కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఇక సభ్య సమాజంలో మామూలు మనిషిగా తిరగలేడు. రేపు కోర్టులో నేరం రుజువైతే ఉరిశిక్షో యావజ్జీవ కారాగార శిక్షో తప్పదు. క్రికెట్ శిఖరాలు ఎక్కాలన్న కోరికే పూర్తిగా తొలగిపోయింది. ఇక అది అసంభవం. క్రమక్రమంగా అతడి మనసు వ్యథాభరితమైపోయింది. ఆ పోలీస్ స్టేషన్ బల్ల మీదే కూర్చొని తనలో తానే అయ్యో అయ్యో అని చాలాసార్లు అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికి కిరణ్మయ్యి తండ్రితో సహా రావడం కనిపించింది. ఆశ్చర్యంతో తన కళ్ళను తానే నమ్మనట్టు చూశాడు. ఆ క్షణం అతడు మానసికంగా ఎంత కృంగిపోయి ఉన్నాడంటే అర్ధరాత్రి తన కోసం తన వాళ్ళు రావడం ఎంతో రిలీఫ్ అనిపించింది. ఆ ఉద్వేగంలో నోట మాట రాలేదు.
కిరణ్మయ్య అతడి స్థితిని సరిగ్గా అంచనా వేసింది. అందుకే ఆమె అన్న మరుసటి రోజు ప్రొద్దున్నే వెళ్దామంటే ఒప్పుకోలేదు. ఆ శూన్యపు రాత్రి అతడు రెక్కవ్వకుండా నీ వెనుక మేమున్నాము అన్న ధైర్యం వాళ్ళ రాక ద్వారా అతనికి కలిగింది. భార్యాభర్తలిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. మాట్లాడుకోవడానికి కూడా అంత అవసరమైన మాటలేమీ లేవు. ఒకరినొకరు చూసుకున్నారు. ఆమె కళ్ళతోనే ధైర్యం చెప్పింది. తండ్రి మాత్రం కొడుకుతో రెండు మాటలు మాట్లాడాడు. కొడుకు కంటే ఆయనే ఎక్కువ బేజారుగా ఉన్నారు. ఆయన వెళ్ళాక కిరణ్మయ్య అతడి దగ్గరగా వచ్చింది. రేపు పొద్దునే లాయర్ దగ్గరికి వెళ్తాను, బెయిల్ ప్రయత్నిస్తాను అని నవ్వింది ఆమె. ఆ సమయంలో ఆ నవ్వు అతడికి ఎంతో చిత్రంగా, ఓహో చిత్రంగా కూడా కాదు, దానికన్నా అతీతమైన భావాన్ని కలుగచేసింది. నువ్వు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను అన్న భావం. ఆ తరువాత ఆమె చేతిలో ప్యాకెట్ అతడి బల్ల మీద పెట్టింది. ఏమిటిది? అరటిపళ్ళు, స్వీట్లు, మీరు రాత్రి నుంచి ఏమీ తినలేదు అని ఆమె అక్కడి నుంచి కదిలి వచ్చేసింది. అతడి తడికళ్ళు తన దృష్టిలో పడినట్లు అతడు గ్రహించడం ఇష్టం లేనట్లుగా.